ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ముఖ్యంగా ఈ జనవరి మాసంలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మాసంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ చాలా నేర్పుగా అధిగమించే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా చక్కగా తెలివిగా ఆలోచించి బయటపడే అవకాశం ఎక్కువగా కూడా ఈ మాసంలో మీకు అవుపడుచున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నమ్మిన వారి వలన కూడా మోసాలు వచ్చే అవకాశము ఈ మాసంలో మీకు ఎక్కువగా ఉపడుచున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో మీరు మధ్యవర్తిత్వం వెళ్లకుండా ఆ దైవారాధన చేసుకుంటూ మీ ధైర్యంపై ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాన్ని పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. ముఖ్యంగా ప్రముఖుల నుండి కూడా మీకు అరుదైన ఆహ్వానాలు అందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. భార్యాభర్తలతో పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. చివరి వారంలో ఏదైనా ఇబ్బందులు కానీ చిన్న చిన్న చికాకులు కానీ కలిగినట్లయితే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వలన మీరు చక్కటి విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కానీ లేదా ఆంజనేయ స్వామి దండకం హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం వల్ల కానీ మీకు ఆ చిన్న చిన్న చికాకుల నుండి ఇబ్బందుల నుండి బయటపడి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు చక్కగా యోగించే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది. శుభం భూయాత్. శుభమస్సు నిత్యం. సర్వే జనా సుఖినో భవంతు.